మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏదైతే ఉందో అది శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారాలు చేస్తుంటారు, అదేవిధంగా సోమవారాలు, శ్రావణ మంగళవారాలు కూడా చేసేవాళ్ళు ఉంటారు. అయితే ఈ రోజులు చేసేటప్పుడు పర్టికులర్ లగ్నానికి, అంటే 12 లగ్నాల్లో ఆ లగ్నం వారు ఇంకొంచెం వాళ్ళ యొక్క పూర్వజన్మ కర్మ తొలగడానికి ఏం చేసుకుంటే బాగుంటుంది. మనకి శ్రావణ మాసంలో చంద్రుడు శ్రవణా నక్షత్రం మీద పౌర్ణమి వస్తుంది కాబట్టి శ్రావణ మాసము అంటాం. చంద్రుడు మకర రాశిలో ఉండడం అనేటువంటిది ఏంటంటే పౌర్ణమి రోజు కర్మ తొలగించేటువంటి స్థానంలో ఉంటాడు ఆయన. మకర కుంభాలు రెండు కూడా కర్మస్థానాలుగా చెప్తూ ఉంటారు, కర్మకారకుడైనటువంటి ఆ యొక్క శని భగవానుడి యొక్క స్థానాలు కాబట్టి. మరి 12 లగ్నాల వారికి పర్టికులర్గా ఇక్కడ ఏ పుష్పాలతో పూజిస్తే మంచిది, భక్తి ప్రధానం అన్నిటికంటే ముఖ్యంగా చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి, ఏ ప్రసాదాన్ని భగవంతుడు నివేదిస్తే మంచిది, ఏ గ్రహ ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండాలి, ఏ దానం ఇవ్వాలి, అదేవిధంగా మాకు లగ్నము రాశి నక్షత్రం ఏమీ తెలియదు అనుకునేటువంటి వారు మీ పూర్వజన్మ కర్మ దేంతో కనెక్ట్ అయి ఉంది అని మీరు మీకు మీరే గుర్తించుకోవడం ఎలాగా, దాని ద్వారా మీరు పరిహారం చేసుకోవడం ఎలాగా అనేటువంటి విషయాలు నేను మీకు చెప్తాను. ఇప్పుడు సింహలగ్నము, సింహరాశి, మీరు ఈ యొక్క మాసంలో పసుపు గంధము కలిపినటువంటి నీటితో శివునికి అభిషేకం చేయడము, అదే శివాలయంలో ఒక నూనె తీసుకొని ఒక బాటిల్లో ఒక ముక్కుల్లో నూనె వేసి అందులో చూసుకొని దాని తర్వాత దాన్ని బాటిల్లో వేసేసి శివాలయంలో దీపారాధన కోసమని వాడండి. దీపారాధన వాళ్ళు చేస్తానంటే వాళ్ళకి ఇవ్వండి, పర్లేదు, ఎందుకంటే శివాలయంలో ఈ ప్రక్రియ కనుక చేసినట్లయితే శని సంబంధించిన దోషాలు పోతాయి. అలాగే మరొక విషయం ఏంటంటే ఎవరికైనా వివాహ సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయి, ఎందుకంటే వీళ్ళ యొక్క పూర్వజన్మ కర్మ వివాహ సంబంధించిన దాంతో లింకప్ అయి ఉంటుంది, వివాహము, జీవిత భాగస్వామి, బిజినెస్లు వీటితో లింకప్ అయి ఉంటుంది. కాబట్టి ఈ శ్రావణ మాసం అంతా కూడా మీరు శని బుధ అంటే కర్మకారకుడు మరియు బిజినెస్ కారకుడు, బుద్ధి కారకుడు అయినటువంటి బుధుడు ఈ గ్రహాల దగ్గర కనుక దీపారాధన కనుక చేసినట్లయితే మీకు ఆ గ్రహ సంబంధించిన విషయంలో కానీ ఆ పరమేశ్వరుడు, ఆ విష్ణువు యొక్క అనుగ్రహం, స్తోత్రం చదవడం అంటే అమ్మవారి యొక్క స్తోత్రాలు కావచ్చు, విష్ణు యొక్క స్తోత్రాలు కావచ్చు, అందులో ముఖ్యంగా మీరు జయ గురుదత్త, శ్రీ గురుదత్త అనే నామస్మరణ శ్రావణ మాసంలో చక్కగా పనిచేస్తుంది మీకు. అంటే మిగతా టైంలో పనిచేయదని కాదు, ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది, ఆ రకంగా చేయండి. అదేవిధంగా వీలైతే అరటిపళ్ళు, ఇప్పుడు ఈ సీజన్ కాదు కాబట్టి కామన్గా అయితే మామిడి పళ్ళు కూడా పెట్టమంటాం, బట్ అరటిపళ్ళు పెట్టండి. శనగపప్పుతో చేసినటువంటి పదార్థాన్ని ఏదైనా సరే స్వామివారికి నైవేద్యంగా పెట్టి దాన్ని అందరికీ పంచిపెట్టడము, వీలైనంత మటుకు ఈ మాసం అంతా కూడా శనగలతో చేసినటువంటి పదార్థము, శనగపప్పుతో చేసినటువంటి పదార్థాన్ని నైవేద్యంగా పెట్టడము, ఇవి కనుక చేసినట్లయితే అన్ని విధాలా మీకు బాగా కలిసి రావడం జరుగుతుంది. అయితే కొంతమందికి గురువు కనుక పాడయ్యాడు, నీచబడ్డాడు అనుకోండి, అలాంటప్పుడు ఎక్కువ పంచిపెట్టండి, తినడం కంటే కూడా శనగల్ని కానీ శనగపప్పుని కానీ పంచిపెట్టండి. బట్ దానం మాత్రం నువ్వులు, పెసలు దానంగా ఇవ్వండి, మీకు అన్ని విధాలా బాగుంటుంది. చాలామందికి వాళ్ళ లగ్నం కానీ రాశి కానీ నక్షత్రం కానీ తెలియదు. అప్పుడు ఎలాగా, మనం మొట్టమొదటిగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పూర్వజన్మ కర్మ మనల్ని రూల్ చేస్తూ ఉంటుంది. అది మీరు చేసే మంచి కర్మ కానివ్వండి, తెలుసో తెలియకో చేసేటువంటి ఒక బ్యాడ్ కర్మ కానివ్వండి, అందరికీ భూమి మీద పుట్టిన ప్రతి ప్రాణికి ఉంటుంది, మీకు నాకు అందరికీ ఉంటుందండి, వీళ్ళేం ఎక్సెప్షన్ కాదు దానికి. అయితే ఇక్కడ మీకు ఒకవేళ ఎక్కువ అప్పుల బాధలు ఉన్నాయి, బాగా అప్పులతో ఇబ్బంది పడుతున్నారు అనుకోండి, ఈ శ్రావణ మాసంలో మీరు బిల్వపత్రంతో పూజ చేస్తూ సూర్య నమస్కారాలు ఎక్కువగా చేయండి. ఎంత సూర్యుడు ఆరాధన చేస్తే దాంతోపాటు ఓం అపర్ణాయై నమః అనే మంత్రం కనుక చేసుకుంటే అప్పులు క్లియర్ అయిపోతాయి. అలా కాదండి, నాకు ఆల్మోస్ట్ గైడింగ్ మిస్గైడింగ్ అవుతుంది, నేను ప్రతిసారి మిస్గైడింగ్ వల్లే ఇబ్బంది పడుతున్నాను అంటారు, వాళ్ళకు పూర్వజన్మ కర్మ ఉంటుంది. అలాంటి వాళ్ళు ఈ శ్రావణ మాసంలో శివునికి గంధముతో అభిషేకం చేయండి. అప్పుడు ఈ శ్రావణ మాసంలో చేసే ఈ కర్మ వల్ల మీకు పూర్వజన్మ కర్మ తొలగిపోతుంది. అలా కాకుండా కొంతమందికి ప్రతిదీ ఏదో ఒక గొడవ అవుతుంది, అంటే ఒక మంచి ఆపర్చునిటీ ఒక గొడవ ద్వారా పోగొట్టుకుంటాడు మనిషి, అలాంటి వారు శివునికి కుంకుమతో, కుంకుమ నీటితో అభిషేకం చేయడము,
మరియు కుజగ్రహం దగ్గర దీపారాధన చేయడము చేస్తూ ఉండండి. వృషభం మన ఇందాక నేను చెప్పినట్టుగా మిస్గైడింగ్ అవుతున్నటువంటి వారికి వాళ్ళు గురుగ్రహం దగ్గర చేయాలి. అప్పుల పాలు ఎక్కువగా ఉన్నటువంటి వారు బుధగ్రహం దగ్గర చేయాలి. ఇక అదేవిధంగా మరికొంతమందికి ఏమవుతుంటుందంటే ఏదో ఒక ఆస్తి వాటి మూలంగా మీరు నిందలు పడుతూ ఉంటారు. ప్రాపర్టీ కోసం ఇలా చేస్తున్నాడు ఇతను అది ఇది అని. మరి అటువంటి వాళ్ళు ఏం చేయాలి అంటే వారు చెరుకు రసంతో శివునికి అభిషేకం చేయడం, నవగ్రహాల్లో శుక్రగ్రహం దగ్గర దీపారాధన చేయడం చేయండి. అదేవిధంగా మరికొంతమందికి జీవిత భాగస్వామి లేదా వాళ్ళ విదేశాలకు వెళ్ళేటువంటి అంశం కానివ్వండి, ఏదైనా ఒక బిజినెస్లో వాళ్ళు బిజినెస్ చేయడం ద్వారా ఇబ్బంది పడడం లాంటివి వస్తూ ఉంటాయి వాళ్ళ లైఫ్లో. అంటే లైఫ్లో మెయిన్ పార్ట్ అది ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఈ యొక్క శ్రావణ మాసంలో కర్మని తొలగించుకునేటువంటి మాసంగా చెప్తుంటారు. అటువంటి వారు నవగ్రహాల్లో శని బుధ గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ స్వామివారికి అంటే పరమేశ్వరుడికి శివలింగం దగ్గర గంధపు నీటితోని లేదా నూనెని దానంగా ఇచ్చి అక్కడ ఎక్కువ దీపారాధన చేయడం చేయండి శివాలయంలో. మరికొంతమందికి ఎలా ఉంటుందంటే వాళ్ళ చాట్లో అంటే వాళ్ళ తెలియదు మీ డేట్ ఆఫ్ బర్త్ తెలియనప్పుడు వాళ్ళకి చెప్తున్నాను కాబట్టి ఏదో అంటే ఒక ఫుడ్ రిలేటెడ్ ఇండస్ట్రీకి వెళ్ళడం వల్ల లేకపోతే ఒక ట్రాన్స్పోర్టింగ్ చేయడం వల్ల లేనట్లయితే ఒక్కోసారి మానసికమైన స్ట్రెస్లు ఎక్కువగా ఉంటూ ఉంటారు. అలాంటి వారు పాలతో లేదా పెరుగుతో పంచామృతాలతో అభిషేకం చేయండి. దాంతోపాటు మీరు వస్త్రం ఏదైనా స్వామివారికి సమర్పించండి శివునికి లేదా అమ్మవారికి, తెల్లటి మంచి చక్కటి చీర లాంటిది. మరికొంతమందికి మీరు అంటే ఒక మాట మంచి కోసం చెబుతున్నా బ్యాడ్ నేమ్ వస్తూ ఉంటుంది, నిందలు అనుభవిస్తుంటారు, అయ్యో నేను మంచిగా చెప్తే ఇలా అయింది ఏంటండి, అధికారులతో ఒత్తిడి ఉంటుంది. అటువంటి వారు నవగ్రహాల్లో గురు రవి గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ మీరు శివునికి పర్టికులర్గా బిల్వపత్రంతో అభిషేకం కనుక చేసినట్లయితే లేదా బిల్వపత్రాన్ని నీటిలో వేసి అభిషేకం చేసినట్లయితే ఆ దోషం పోతుంది. ఇంకొంతమందికి ఎట్లా ఉంటుందంటే షేర్ మార్కెటింగ్ రిలేటెడ్లోనే వాళ్ళ లైఫ్ మొత్తం, అంటే ఇవన్నీ నేను చెప్తుంది ఏంటంటే మొత్తం లైఫ్ ఈ అంశం వల్ల మీకు తిరిగింది అంటే ఈ రెమెడీ చేసుకుంటే క్లియర్ అవుతుంది. షేర్ మార్కెట్ ద్వారా వీళ్ళ లైఫ్ తలకిందులు అయిపోతుంది. అలాంటి వారు కూడా బిల్వపత్రంతో దీపారాధన చేయడము, శని బుధ గ్రహాల దగ్గర దీపారాధన చేయడము, శనివారం బుధవారం చేయడం, నువ్వుల నూనెతో చేయొచ్చు. మరికొంతమందికి స్త్రీ మూలకంగా అవుతుంది, అంటే ఏమిటి, వివాహం చేసుకున్నారు, వచ్చినటువంటి భార్య కావచ్చు, భర్త కావచ్చు, లేదా ఆ అమ్మాయికి ఆడపడుచు వల్ల కావచ్చు, వివాహం తర్వాత నిందలు గొడవలు ఘర్షణలు జరుగుతూ ఉంటాయి. లేదా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే స్త్రీ మూలంగా శత్రుత్వాలు ఏర్పడతాయి. అలాంటి వారు మీరు చేయవలసిన శుక్రగ్రహం దగ్గర దీపారాధన చేస్తూ స్వామివారికి ఎర్రటి పుష్పాలతోని తీపి పదార్థాలతో అభిషేకం చేయండి, ఖచ్చితంగా క్లియర్ అవుతుంది. ఇక మకరం వారు బిల్వపత్రాలతోని మరియు మరియు తీపి పదార్థంతో అంటే చక్కెర మిశ్రితో అభిషేకం చేయడము, మరియు అదేవిధంగా కుంభం వారు ప్రత్యేకంగా పాలు పెరుగు చక్కెర కలిపిన పదార్థాలతో అభిషేకం, అంటే కుంభం వారు ఇన్సెన్స్ మీకు కుంభ లగ్నం అని తెలియదు అనుకోండి, ఉదాహరణకి ఎక్కువ మదర్తో ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు, తల్లిగారితో సంబంధించినవి తల్లి అంటే మాతృ సంబంధించినటువంటి విషయంలో ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు అనుకోండి, అప్పుడు మీరు ఏం చేయాలి అంటే తల్లితో ఇబ్బంది పడడము, మానసికంగా ఎక్కువ స్ట్రెస్ అవుతున్నారు అనుకునేటువంటి వారు పాలతో అభిషేకం చేయండి శ్రావణ మాసంలో. అదేవిధంగా మరికొంతమందికి ఏమవుతుందంటే ల్యాండ్ కొనడం వల్ల వాళ్ళు ప్రతిసారి కిందకి డౌన్ అయిపోతూ ఉంటారు. అటువంటి వారు మంగళవారం నాడు కుజగ్రహం దగ్గర దీపారాధన చేస్తూ అంటే ఒక్కోసారి రియల్ ఎస్టేట్లో ఉంటారు కొంతమంది, లేనట్లయితే వ్యవసాయంలో ఉంటారు, వ్యవసాయంలో ఉన్నటువంటి వారు మాత్రం మంగళవారం కనుక మీరు దీపారాధన కుజుడి దగ్గర దీపారాధన చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కానీ ఆంజనేయ స్వామిని కానీ దీపా చేసినట్లయితే అన్నపూర్ణాష్టకం చదువుకున్నట్లయితే వ్యవసాయంలో 100% మీరు సక్సెస్ అవుతారు. మరి కొంతమందికి అధికారులతోని తండ్రితోనే ఉంటుంది ఇబ్బంది, అటువంటి వారు సూర్య ఆరాధన చేస్తూ కుంకుమతో కలిపిన నీటితో అభిషేకం చేస్తూ శ్రావణ మాసంలో స్వామివారికి శివునికి మీరు గనక నైవేద్యం ఏదైనా అన్నముతో తయారు చేసినటువంటి
పదార్థాన్ని నైవేద్యంగా స్వామివారి దగ్గర పెట్టినట్లయితే ఖచ్చితంగా అధికారులతో ఇబ్బంది అనేటువంటి తగ్గుతుంది. గోవులకి క్యారెట్స్ కూడా తినిపించండి, అన్ని విధాలు బాగుంటుంది.